Hello, I am Dr. Raghavendra Reddy, and I am a specialist. So, we are going to choose the topic of COVID-19 and then variants. So, first thing is COVID-19 is clear that it is clear that society is clear. So, we have recently chosen the festivals, Dasragani, Deepavali, Tarvata. We have slight last 4 weeks of cases in the last 4 weeks. So, first thing is that COVID appropriate behavior and So, సో దాని వల్ల మనకి చాలా మట్టుకి మన వేరియన్స్ అనేవి బయటపడ్డాయి సో ఫస్ట్లీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా అండ్ డెల్టా వేరియంట్ సో ఆల్ఫా అండ్ డెల్టా వేరియంట్ అనేవి మోస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట అంటే దీని వల్ల మనకి మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా వస్తున్నాయి మిగతా వేరియంట్స్ కన్నా ఇవి చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తున్నాయి సో దీంట్లో కూడా మనకి కొత్తగా చూసిన వేరియంట్స్ అనేవి డెల్టా వేరియంట్ డెల్టా వేరియంట్ లో మనం చూసింది AY4.2 అని వచ్చింది కొత్తది ఇంకోటి B1612.21 వచ్చింది సో ఇవి రెండు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి అంటే దీని వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సివియరిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది నిమోనియా అనేది మనకి ఎక్కువ కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల మనకి పేషెంట్ వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉండడం కానీ పేషెంట్ చనిపోవడం కానీ మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ వేరియంట్స్ అనేవి ఆగుతాయా అనేది అంటే దానికి మనకి క్లియర్గా ఆన్సర్ లేదు సో ఈ వేరియంట్స్ అనేవి మనకి ఖచ్చితంగా కూడా డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2-3 మంత్స్కి కానీ వేరియంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇది అనేది స్ప్రెడ్ అనేది ఎక్కడ ఎంత స్ప్రెడ్ అవుతుందో అంత మ్యూటేషన్స్ జరుగుతాయి అంత మనకి వేరియంట్స్ అనేవి కొత్త కొత్త వేరియంట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో దానికి మనకి ఆప్షన్ ఏంటి అంటే దాన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే దాంతోపాటు వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిందే